నాకు పార్ట్ టైం జాబ్ కావాలి, కొంచెం రిఫరెన్స్ ఇవ్వండి, పార్ట్ టైం జాబ్ ఎలా తెచ్చుకోవాలి అని చాలామంది కామెంట్స్లో అండ్ అలాగే డైరెక్ట్ మెసేజ్ కూడా చేస్తున్నారు. సో ఇది నా ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదండి, నేను ఇప్పుడు ఆల్రెడీ పిఎస్డబ్ల్యూ వీసాలో ఉన్న వాళ్ళది అండ్ అలాగే స్పాన్సర్షిప్ వచ్చి జాబ్ చేసిన వాళ్ళది అందరి ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళ అడ్వైజెస్ని అన్నీ తీసుకుని ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తున్నాను. సో వీడియోని అయితే కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి, ఏ పాయింట్ని మిస్ అవ్వద్దు. నేనైతే ఈ వీడియోలో మీకు స్టెప్ టు స్టెప్ మొత్తం గైడ్ చేస్తాను. 99% మీకైతే పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది, ఆ 1% ఇంకా మీ చేతిలోనే ఉంది. సో ల్యాగ్ లేకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే లాస్ట్ ఇయర్ అంటే 2023 సెప్టెంబర్లో నేను యూకేకి వచ్చాను. 1 మంత్ కొంచెం ఎందుకులే పార్ట్ టైం అని లైట్ తీసుకుని కరెక్ట్గా అక్టోబర్ ఎండింగ్లో నేను జాబ్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో వితిన్ అ స్పాన్ ఆఫ్ 20 డేస్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నవంబర్ 11th నాకు పార్ట్ టైం జాబ్ దొరికింది లాస్ట్ ఇయర్. సో నేను నవంబర్ 11th ట్రయల్ షిఫ్ట్కి వెళ్ళాను. వాళ్ళు వెంటనే తర్వాత రోజు నుంచి నాకు షిఫ్ట్స్ కూడా వేశారు. నేను ఎగ్జాక్ట్గా జనవరి 29th వరకు చేశాను. ఆ జాబ్ ఏంటంటే గ్యాట్విక్ ఎయిర్పోర్ట్లో ప్యూర్ అనే ఒక రెస్టారెంట్లో నేను చేశాను అనమాట, జస్ట్ ఇల్ దగ్గర. ఇట్స్ అ వెరీ ఈజీ జాబ్. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ని ఇచ్చాను, మీరైతే వెళ్ళి చూడండి. అండ్ నేను జనవరి 29th వరకు అన్నా కదా, సో జనవరి 29th మా అక్క నాకైతే ఒక జాబ్కి రిఫరెన్స్ ఇచ్చింది. సో అది ఇంకా ఎ బిట్ ఈజీ. సో అది వచ్చేసి గ్యాంబ్లింగ్ కంపెనీ, కోరల్ అనే ఒక గ్యాంబ్లింగ్ కంపెనీలో. సో కస్టమర్ సర్వీస్ మేనేజర్ అనమాట. దిస్ ఈజ్ వాట్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈజ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరైతే జాబ్ అప్లై చేయాలి. సో ఏ అప్లికేషన్స్లో అప్లై చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఇండీడ్, రీడ్, లింక్డ్ఇన్, అండ్ మీరు ఒక వెబ్సైట్ ఉంటుంది ఎస్ఎస్పి జాబ్స్ అని, నేను డిస్క్రిప్షన్లో ఇవన్నీ లింక్స్ కూడా పెడతాను, గో అండ్ చెక్. సో ఇలాంటి పాపులర్ వెబ్సైట్స్లో మీరు వెళ్ళి సెర్చ్ చేస్తే మీరు మీ సీవీని ప్రాపర్గా రెడీ చేసుకుని అప్లోడ్ చేయండి. వాళ్ళకి ఏం స్కిల్ కావాలో మీరు ఆ స్కిల్ని యాడ్ చేసి పెట్టండి. అవి చాలా బేసిక్ స్కిల్స్, ఎందుకంటే పార్ట్ టైం జాబ్లో మిమ్మల్ని ఏమి కోడింగ్ రాయమని అడగరు. సో కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, ఇలాంటివి చాలా స్కిల్స్ ఉంటాయి, అవన్నీ యాడ్ చేసుకోండి మీ సీవీలో ప్రాపర్గా. సో మీ సీవీ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మీ జాబ్ అప్లికేషన్ని మీ సీవీ ద్వారానే మిమ్మల్ని తీసుకుంటారు. యూ మేక్ ష్యూర్ దట్ యు హ్యావ్ గివెన్ యువర్ యూకే నెంబర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇండియా నెంబర్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ నెంబర్, బికాజ్ కొన్ని కంపెనీస్ అయితే డైరెక్ట్గా కాల్ చేస్తారు అండ్ కొంతమంది ఎస్ఎంఎస్ చేస్తారు, కొంతమంది వాట్సాప్లో చేస్తారు, కొంతమంది జీమెయిల్లో చేస్తారు. సో వాళ్ళు ఎలా చేసినా మీరైతే వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 24 hoursలో రెస్పాండ్ అయితేనే చాలా బాగుంటుంది. మీ తర్వాత రెస్పాండ్ అయినా కొంతమంది అయితే రిప్లై బ్యాక్ రాదు. అండ్ ఈమెయిల్స్లో మీరు స్పామ్లో కూడా వెళ్ళి చెక్ చేయండి. సో స్పామ్లో కూడా కొన్నిసార్లు వెళ్ళే అవకాశం ఉంటుంది, రేర్ ఛాన్స్, బట్ బెటర్ టు చెక్ రైట్. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ సీవీలో మీ అబౌట్ కూడా చాలా బాగుండాలి, అసలు మీరేంటి, వాట్ ఆర్ యూ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్, సో వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, ఓకే, ఇవన్నీ మంచిగా మెన్షన్ చేయండి. ఇవన్నీ మెన్షన్ చేసి మీ దగ్గరలో ఉన్న లొకేషన్లో ఏ జాబ్స్ అయితే పోస్ట్ అవుతున్నాయో డైలీ చెక్ చేయండి. డైలీ ఒక 3-4 times చెక్ చేయండి, వచ్చిన ప్రతి జాబ్ని అప్లై చేయండి. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడం అనేది ఇంకా పక్కన పెడితే, సెకండ్ థింగ్, మీ ఫ్రెండ్సో ఫ్యామిలీయో మీ కాలేజ్లో పరిచయమైన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, మరీ అంత క్లోజ్ అవ్వకపోయినా ఎవరో ఒకళ్ళు ఉంటారు, మీరు కొంచెం కూడా హెసిటేట్ అవ్వకుండా నాకు పార్ట్ టైం జాబ్ కావాలి, కొంచెం రిఫరెన్స్ ఇవ్వండి, నాకు పార్ట్ టైం జాబ్ యూజ్ ఉంది, నాకు రిఫరెన్స్ కావాలి, కొంచెం రిఫర్ చేయండి, సో నేను చేస్తాను మంచిగా అని చెప్పి మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ అందరితో చెప్పండి. సో వాళ్ళు కనుక రిఫర్ చేయగలిగితే మీకు 90% ఆ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అయ్యి చేసిన దానికన్నా ఎవరైనా రికమెండ్ చేస్తేనే జాబ్ వస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, మా సిస్టర్ నన్ను రిఫర్ చేసింది కోరల్ అనే ఒక గ్యాంబ్లింగ్ కంపెనీలో నేను చేస్తున్నా అని చెప్పాను కదా. సో ఫస్ట్ జాబ్ అయితే నేను ఇండియాలో అప్లై చేశాను. సో ఈ 2 steps నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి
మీరు షాప్ టు షాప్ వెళ్ళి అడగాలి. మీ ఉన్న లొకేషన్ బట్టి మీ లొకేషన్లో ఏం షాప్స్ ఉన్నాయి, ఆఫ్ లైసెన్సా, స్టోర్సా, మార్ట్సా, షాపింగ్ మాల్సా, ఏదైనా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ సీవీని ప్రింట్ చేసుకుని వెళ్ళండి. సీవీని ప్రింట్ చేసుకుని వెళ్ళి కొన్ని కాపీస్ని తీసుకెళ్ళండి. మీ సీవీ ఇవ్వండి వాళ్ళకి. మీ దగ్గర వేకెన్సీ ఉంటే కనుక నాకు పార్ట్ టైం జాబ్ ఇవ్వండి, ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్. సో మీరు అక్కడ ఎంత కమ్యూనికేషన్ మీకు ఎంత బాగుంటే, యూ హ్యావ్ దాట్ మచ్ ఆఫ్ హై ఛాన్సెస్ యూ కెన్ గెట్ ద జాబ్. ఓకే, కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇంకోటి ఏంటంటే హై ట్రాఫిక్ లొకేషన్స్. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఎయిర్పోర్ట్స్లో, షాపింగ్ మాల్స్లో, పెద్ద పెద్ద ఏరియాస్ లైక్ టౌన్ సెంటర్స్లో మీకు ఎక్కువ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలా షాప్స్, చాలా స్టోర్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీకు అక్కడ ఎక్కువ జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ తర్వాత విషయం ఏంటంటే, ఇది చాలా ప్రో టిప్ అన్నమాట, మీరు మోస్ట్లీ యూనివర్సిటీ దగ్గరలో తీసుకుందాము ఇల్లు అని అనుకుంటారు స్టార్టింగ్లోనే. నేను చెప్పొచ్చేది ఏంటంటే, యూనివర్సిటీ దగ్గరలో తీసుకోవడం మంచిదే, కాకపోతే యూనివర్సిటీ దగ్గరలోనే అందరూ తీసుకుందాం అనుకుంటారు. సో అది అక్కడ లూప్ హోల్ అన్నమాట. అందరూ ఆ లొకేషన్లోనే తీసుకోవడం వల్ల మీకు అక్కడ పార్ట్ టైం జాబ్స్ ఎక్కువ ఉండవు కదా. సో నా బెస్ట్ అడ్వైస్, సజెషన్ ఏదన్నా అనుకోండి ఏంటంటే, కమ్ టు అవుట్ సైడ్ ఆఫ్ లండన్. అవుట్ సైడ్ ఆఫ్ లండన్ అంటే మీరేమో ఒక 3-4 గంటల దూరంలో ఉండక్కర్లా, నేను స్టే చేస్తాను అవుట్ సైడ్ ఆఫ్ లండన్. సో ఇట్స్ క్రాలే, లైక్ 1 అవర్ అవే ఫ్రమ్ లండన్, జస్ట్ 1 అవర్. 1 అవర్ డజంట్ మ్యాటర్ కదా. అండ్ ఈ ఒక ఆప్షన్ని కూడా మీరు వదిలేసేయకండి, ఇది కూడా మంచి ఆప్షనే, కాకపోతే వెరీ ఫ్యూ వేకెన్సీస్ ఉంటాయన్నమాట. మీరు కూడా యూనివర్సిటీ ఉంటాయి కదా, మీ యూనివర్సిటీ పోర్టల్స్ లో వెతకండి. ఇప్పుడు నేను కొన్ని సజెషన్స్, అడ్వైజ్ ఇస్తున్నాను, నా మాట వినండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అవాయిడ్ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్. ఇన్ కేస్ యూకేవీఐ వాళ్ళు అంటే పోలీసులు కానీ ఎవరైనా రైడ్ చేయడానికి పంపించారే అనుకోండి, మీకు గనక ఎన్ఐ కాకుండా మీరు క్యాష్ ఇన్ జాబ్ చేస్తున్నారని తెలిస్తే మీకు రిటర్న్ ఫ్లైట్ బుక్ చేయించి చక్కగా పంపించేస్తారనమాట. సో మీరైతే అలాంటి క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఏ పార్ట్ టైం జాబ్ దొరకలేదు అని చెప్పి డెలివరీ జాబ్స్ చేయకండి. ఎందుకంటే యూకేలో పార్ట్ టైం అంటే డెలివరీ జాబ్ ఇంక్లూడ్ అవ్వదు, ఎందుకంటే అది సెల్ఫ్ ఎంప్లాయిడ్ జాబ్ కిందకు వస్తుంది. సో మీరైతే డెలివరీ జాబ్స్ అవాయిడ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు పార్ట్ టైం జాబ్ దొరకలేదని చెప్పి ఏ జాబ్ పడితే ఆ జాబ్ అయితే చేయకండి. వాళ్ళు మరీ తక్కువ పే ఇస్తారు కొంతమంది, లైక్ ఆఫ్ లైసెన్స్లో కానీ ఎక్కడైనా కానీ మిమ్మల్ని ఎక్కువ పని చేయించుకుని చాలా తక్కువ పే ఇస్తారు. సో అలాంటి జాబ్స్ని కూడా అవాయిడ్ చేయండి. ఈ మూడు అయితే మీ మైండ్లో పెట్టుకోండి. నేనైతే మీకు మళ్ళీ ఒకసారి నా టిప్స్ చెప్తాను. ఫస్ట్ టిప్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్తో రిఫర్ చేయమని చెప్పండి. వాళ్ళు రిఫర్ చేస్తే మీకు 90% జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ టిప్ ఏంటంటే, అవుట్ సైడ్ ఆఫ్ లండన్కి రండి. లండన్ దగ్గర లొకేషన్లోనే ఉందాం అనుకుంటే పార్ట్ టైం జాబ్కి హై కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. చాలామందికి ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తూ కూడా ఉండి ఉంటారు. నేను ఏదైనా ఒక పాయింట్, 2 పాయింట్లు మిస్ అయితే కనుక ఆ పాయింట్స్ మీరు మెన్షన్ చేయండి, మన వాళ్ళందరూ చదువుకుంటారు. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, మీకైతే పార్ట్ టైం జాబ్ త్వరగా వచ్చేస్తుంది. సో వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.